ఎన్యూటీ ఆన్లైన్ టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. తీవ్ర పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఉప్పలు ఒకటి. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం గెలిపిస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి, 6 హామీలు గట్టెక్కిస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షాని బీజేపీ అభ్యర్థి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారు, ఓటర్లు ఏం కోరుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఆనుకొని ఉన్న ఉప్పల్ శాసనసభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. త్రిముఖ పోటీతో పోరాటం రసవత్తరంగా మారిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని మార్చి బండారి లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చింది. ఇటీవల వరకు కాంగ్రెస్ లో క్రియాశీలకంగా ఉన్న బండారి లక్ష్మారెడ్డికి అధికార పార్టీ నుండి అవకాశం దక్కింది. హస్తం పార్టీ నుండి పరమేశ్వర్ రెడ్డి, బీజేపీ తరపున ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 5,10,187 మంది ఓటర్లు ఉండగా ఈ స్థానంలో ఏ అభ్యర్థి 2 సార్లు గెలవరనే ప్రచారమూ ఉంది. ఇతర ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడిన వారే ఉప్పల్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్, ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే 2 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నారు. సెటిలర్లు ఎటువైపు మొగ్గు చూపిస్తే ఆ పార్టీ గట్టెక్కుతుందని విశ్లేషిస్తున్నారు. రాజస్థాన్లో ఈ నెల 25న పోలింగ్ ఉన్నందున అక్కడికి వెళ్లిన వారు మరో 5-6 రోజుల్లో జరిగే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేస్తారో లేదనే ఆందోళన అభ్యర్థులను వెంటాడుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి తన అన్న రాజిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధితో పాటు బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు వివరిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి 6 హామీలను ఓటర్లకు చేరవేస్తున్నారు. టికెట్ ఆశించిన కాంగ్రెస్ సీనియర్ నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం కొంత ప్రతికూలం. బీజేపీ నుండి బరిలో దిగిన మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రచార అస్త్రాలుగా వాడుతున్నారు. ఉప్పల్ నియోజకవర్గం మూసి పరివాహకంలో ఉండటం వల్ల స్థానికులకు దోమల బెడద ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 22 చెరువులు కబ్జాకోరల్లో చిక్కుకున్నాయని, ఫలితంగా వర్షాకాలంలో వరదల భయం వెంటాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామంతపూర్, ఉప్పల్, నాచారం ప్రాంతాల్లో వరద నివారణకు కేటాయించిన 60 కోట్ల పనులు ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రామంతపూర్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్, రైతు బజార్ హామీలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఉప్పల్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు ఇవి. ఈ సమస్యలకు ఏ పార్టీ అయితే పరిష్కారం చూపుతుందో ఆ పార్టీ వైపే ప్రజలు ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు ఎవరిని గెలిపిస్తారు, ఎవరిని ఆశీర్వదిస్తారనేది వేచి చూడాలి. సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700979700.